చెప్పు ఎలా అనిపిస్తుంది? ట్రైలర్ మాత్రం సూపర్ గా ఉంది. ఇది సినిమా అయితే ఇది యూనివర్స్ సినిమా, సూపర్. ఇది యూనివర్స్ స్టార్ మన ప్రభాస్ అన్న. ఖచ్చితంగా అయితే మంచి సినిమా అవుతుంది. మనం హాలీవుడ్ మూవీల కన్నా అంతకు మించి ఉంటుంది మనకి సినిమా అయితే ఖచ్చితంగా. ఇది మీరు గ్లోబల్ స్టార్ అనడం కన్నా యూనివర్స్ స్టార్ అన్న మనం ఖచ్చితంగా మేలది. ఖచ్చితంగా యూనివర్స్ స్టార్ ప్రభాస్ అన్న, జై రబర్ స్టార్. అసలు విజువల్స్ మాత్రం నాగేశ్వర్ గారు మాత్రం బాగా చెప్పాల్సిన విషయం ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ అండి నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రభాస్ అని మీరు అట్టే చూపిస్తున్నారు, మీరు అట్టే చూపించారు, సూపర్. జై రబర్ స్టార్. అమితాబ్ బచ్చన్, కమలాసన్ క్యారెక్టర్ కన్నా మన మెయిన్ గా మన స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ సార్. సార్ మాత్రం అసలు విజువల్ చూస్తుంటే అసలు వేరే లెవెల్ ఉంది. మనం గాడ్ ని రియల్ గాడ్ చూసినట్టే ఉంది. మనం సూపర్ క్యారెక్టర్ మన అట్టని మనం కమలాసన్ గారు తక్కువ చూసినట్లేదు. అతనికి ఇంతకు మించి పెద్ద యాక్టర్ ఆయన కమలాసన్ సార్. కమలాసన్ కీ రోల్ మాత్రం ఉంటది, మంచి కీ రోల్ సార్ మాత్రం. కమలాసన్ సార్ మాత్రం సూపర్. దీపిక పడుకోను కానీ వేరే లెవెల్. మెయిన్ బ్రహ్మానందం సార్, మన మేమ్స్ గాడ్ బ్రహ్మానందం సార్ మాత్రం చూడాల్సిన క్యారెక్టర్ అయితే సూపర్. చాలా రోజుల తర్వాత అయితే బ్రహ్మానందం సార్ వచ్చారు. అసలు క్యామెరా తీసుకున్నట్లే వేరే లెవెల్లో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. ఇంకా సినిమా వస్తుంది కదా, డెఫినెట్లీ బాక్స్ ఆఫీస్ బద్దలవుద్ది. జై రబల్ స్టార్.